ప్రభుత్వ భూముల అమ్మకంతో రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం వచ్చింది. ఇప్పటికే హెచ్ఎండిఏ భూములైన ఉప్పల్ భగాయత్, మియాపూర్, కూకట్పల్లి భూముల అమ్మకంతో 1,000 కోట్లకు పైగా ఆదాయం సమీకరించింది ప్రభుత్వం. తాజాగా కోకాపేట్ ఖానమెట్ భూముల అమ్మకంతో 2,000 కోట్లు రాబట్టింది. ఈసారి రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలంతో మరో 567 కోట్లను సేకరించింది సర్కార్. 9 జిల్లాల్లోని 1,356 ప్లాట్లను ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు వేలానికి పెట్టింది ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా తొర్రూరు లేఅవుట్లోని 101 ప్లాట్లు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని బహదూర్పల్లి లేఅవుట్లోని 223 ప్లాట్లు, నల్గొండ జిల్లాలోని 240 ప్లాట్లు, మహబూబ్నగర్లోని 240 ప్లాట్లు, జోగులాంబ గద్వాల్లోని 202, కామారెడ్డిలోని 230, పెద్దపల్లిలో 100, ఆదిలాబాద్లో 3 ప్లాట్లు, వికారాబాద్లో 17 ప్లాట్లను వేలం వేసింది సర్కార్. అయితే తొర్రూరు బహదూర్పల్లిలలోని 324 ప్లాట్లను హెచ్ఎండిఏ ఆన్లైన్లో వేలం వేయగా, మిగిలిన 7 జిల్లాల్లోని 1,032 ప్లాట్లను ఓపెన్ ఆక్షన్తో వేలం వేశారు అధికారులు. అయితే ఈసారి వేలంలో తొర్రూరు ప్లాట్లకే అత్యధిక ధర దక్కింది. అప్సెట్ ప్రైస్ 20,000 పెడితే గరిష్టంగా గజానికి 50,000 రూపాయలు పలికింది. యావరేజ్ గా చూస్తే 27,890 రూపాయలకు అమ్ముడైపోయాయి ప్లాట్లు. బహదూర్పల్లి భూములు 2వ స్థానంలో నిలిచాయి. గజానికి అప్సెట్ ప్రైస్ 25,000 నిర్ధారిస్తే గరిష్టంగా 38,500 రూపాయలకు సేల్ అయ్యాయి. యావరేజ్ గా చూస్తే 30,000 వరకు అమ్ముడయ్యాయి. తొర్రూరు బహదూర్పల్లి కలిపి మొత్తం 324 ప్లాట్లకు 297 ప్లాట్ల అమ్మకంతో సర్కార్కు 334.72 కోట్ల ఆదాయం వచ్చింది. మరో 27 ప్లాట్లు వేలంలో సేల్ అవ్వలేదు. మరోవైపు మిగిలిన 7 జిల్లాల్లోని ప్లాట్లకు కూడా మంచి రేటే వచ్చింది. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా భూములు సేల్ అయ్యాయి. ఇక్కడ వేలానికి పెట్టిన 240 ఓపెన్ ప్లాట్లన్నీ అమ్ముడుపోయాయి. 7 జిల్లాల్లో చూస్తే గరిష్ట ధర ఇక్కడే పలికింది. గజానికి అప్సెట్ ప్రైస్ 8,000 పెడితే గరిష్టంగా 26,000 పలికింది. ఇక నల్గొండ జిల్లాలో గజానికి అప్సెట్ ప్రైస్ 7,000 పెడితే గరిష్టంగా 13,500కు అమ్ముడుపోయాయి. యావరేజ్ గా చూస్తే గజానికి 8,046 రూపాయలు పడింది. నల్గొండ జిల్లాలో 165 ప్లాట్లు సేల్ అయితే 75 ప్లాట్లు కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. నల్గొండ ప్లాట్ల అమ్మకం ద్వారా సర్కార్కు 31 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో 202 ప్లాట్ల అమ్మకాలతో 52 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది సర్కార్. కామారెడ్డి జిల్లాలో భూముల అమ్మకంతో 34.19 కోట్లు వచ్చాయి. పెద్దపల్లి ఆదిలాబాద్ జిల్లాల్లో పూర్తి స్థాయిలో ప్లాట్లు సేల్ అయ్యాయి. పెద్దపల్లిలో 20 కోట్లు, ఆదిలాబాద్లో 3.41 కోట్లను సేకరించింది. ఇక వికారాబాద్లో 17 ప్లాట్లు సేల్కు పెడితే 4 ప్లాట్లే అమ్ముడుపోయాయి. ఇక్కడ కేవలం 9 లక్షల ఆదాయమే వచ్చింది. 7 జిల్లాల్లో ఓపెన్ ఆక్షన్తో ప్లాట్ల వేలంతో 232 కోట్లు సేకరించింది సర్కార్. తొర్రూరు బహదూర్పల్లితో కలుపుకొని మొత్తం 9 జిల్లాల్లో 3,32,804 గజాల విస్తీర్ణం గల 1,356 ప్లాట్లను వేలానికి పెట్టగా అందులో 1,227 ప్లాట్లు సేల్ అయ్యాయి. మరో 129 ప్లాట్లు అలాగే మిగిలిపోయాయి. ప్లాట్ల అమ్మకంతో సర్కార్కు 567 కోట్ల ఆదాయం వచ్చింది.